గతంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడికి యత్నించిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం మసకపల్లి స్నానాలరేవు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇజ్రాయిల్ పై వేట కొడవళ్లతో దాడి జరిగింది. గొల్లపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఉంది. దాని విషయంపై మాట్లాడాలంటూ రాజు అనే వ్యక్తి మసకపల్లి స్నానాల రేవు వద్దకు ఇజ్రాయిల్ ను తీసుకెళ్లాడని, అక్కడ రవ్వ భూషణంతో పాటు గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వేట కొడవళ్లు రాళ్లతో ఇజ్రాయిల్పై దాడి చేశారని, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో దాడి చేసిన వారు పరారు అయ్యారని తెలుస్తోంది. విషమ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ పరిస్థితి విషమించడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వెంటనే రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇజ్రాయిల్ ను పరామర్శించారు. 2 నెలల క్రితం వైవి సుబ్బారెడ్డి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల పై ఇజ్రాయిల్ చెప్పుతో దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ పై దాడి జరిగినట్లు పోలీసులు విచారిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, రామచంద్రపురం చెందిన ఒక ఆయన మీద కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. తనకి చాలా తీవ్రమైన గాయాలు అయిన ఇప్పుడే 90 న్యూస్ లోపలికి వెళ్ళి డాక్టర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేసింది. అదేవిధంగా బీసీ సోదరులు బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ ఒక చోట అసెంబ్లీ అయ్యి అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఇంత క్రూరంగా ఎందుకు వాళ్ళు అటాక్ చేయడం జరిగింది అనే దాని మీద చాలా ఆందోళన గురవుతున్నారు. మరి దీనిపైన ఏ రకంగా వాళ్ళు చర్య తీసుకుంటున్నారు, అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏంటి, లీగల్గా ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మనతో పాటు బీసీ వెల్ఫేర్ నాయకులు రాష్ట్ర చొల్లంగి వారు ఉన్నారు, వారిని తెలుసుకుని చెప్తాం. సార్ చెప్పండి, మీ బీసీ నాయకులందరూ వచ్చారు, అసలు ఏంటి కారణం, ఏం జరిగింది, మీ ఆవేదన ఏంటి, మీ ఆవేదన వెనకాల కారణం ఏంటి? గతం నుంచి కూడా తోట తిరుమూర్తి గారు శిరోమణి విషయం నుంచి కూడా మేము దళితులు సోదర భావంతో అందరూ కలిసి అనేక ఉద్యమాలు చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా చేశాము, జిల్లాలో అనేక మార్లు కలెక్టర్ గారిని కలవడం, ధర్నాలు, రాస్తారుకోలు, బంద్లు నిర్వహించాము. అయినప్పటికీ అతను మన రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా గతంలో ఈ ఇజ్రాయెల్ మేడిసెట్ ఇజ్రాయెల్ అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా మరి చెప్పించి కొట్టాడు అన్న ఒక ఆలోచనతో కొట్టింది ఎవరో తెలియకపోయినప్పటికీ అతని మీద టార్గెట్ చేయడము, గతంలో ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారని మా దగ్గర కూడా వచ్చి మేడిసెట్ ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. దీనిపైన మరి డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకోవడం కోసం కంప్లైంట్ ఇవ్వాలి అంటే నేను చాలాసార్లు ఇచ్చానని ఎస్పీకి, మా తల్లి తండ్రులు కూడా పట్టుకుని వెళ్ళి ఇచ్చారు, మా ఫాదర్ స్వయంగా వెళ్ళి మాట్లాడాడు ఎస్పీ గారితోను, మా ఆవిడ వెళ్ళి ఇచ్చింది, నేను కూడా ఇచ్చాను, నాకు రక్షణ లేదని ఎన్నోసార్లు వాపోవడం జరిగింది. నిన్న రాత్రి ఇంటెన్షన్గా ఇంటి దగ్గర ఉన్నవాడిని పిలవడం, మనుషులు వచ్చి తీసుకెళ్ళటము, అక్కడ కావాలని కొట్టడము అంటే చేతులతోనూ కర్రలతోనూ కాదు, కత్తులతోనూ రాడ్లతో కొట్టడం అన్నది చంపేయాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా వచ్చి నరకడం జరిగింది. నెత్తి మీద నరికారు, కత్తుని నాట్లున్నాయి, కుట్లేశారు, జబ మీద నరికారు, కుట్లేశారు, అంటే ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఒక వీటి కిరాయి రౌడీలతో పాటు లోకల్ స్థానికంగా ముగ్గురు ఆయన అనుచరులు ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా మేడిసెట్ ఇజ్రాయిల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ముందు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. మరి ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా నరకడం గల ఏకైక కారణం అతను మరోసారి మొరపెట్టుకున్నాడు. ఒకసారి రెండుసార్లు కాదు, ఒక 20-30 సార్లు నేను అనేక సార్లు డిపార్ట్మెంట్కి ఇచ్చుకున్నాను, ఎస్పీ గారిని కలిసానన్నప్పటికీ ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవటం వల్లనే ఈరోజు ఈ సంఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ పనిచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి బోస్ గారు మంత్రివర్యులు, వారు రెవెన్యూ మంత్రి చేశారు, మరి గతంలో కూడా ఈ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికి ఒక సర్టిఫికేట్ అడ్డంగా ఉండేది. మరి ఆయన రెవెన్యూ మంత్రి అయిన తర్వాత సర్టిఫికేట్ చాలా క్లియర్గా వచ్చిన తర్వాత ఆయన యొక్క సేఫ్టీ కోసమే ఆయన ఆ పార్టీలో తీర్థం పుచ్చుకుని ఉండొచ్చు. మాకు వ్యక్తిగతంగా మాకు అనవసరం, మా పొలిటికల్గా మాకు అనవసరం. మా వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది, ఖచ్చితంగా దీన్ని మేము సహించబోము, దీని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాము, ఖచ్చితంగా మేము మా బీసీ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. దీనిపైన మేము తగిన చర్య తీసుకోమని మేము డిపార్ట్మెంట్ కోరుతాం, ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాము, దానిపైన ఖచ్చితంగా సరైన చర్య తీసుకుని కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ప్రైవేట్ కేసు వేసైనా సరే ఎవరిని వదిలేదు, దీన్ని ఖచ్చితంగా దీనిపైన నిర్లక్ష్యంగా ప్రవర్తించి
వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. మనతో పాటు వాళ్ళు సతీమ్ అనే వారు కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రయత్నం అసలు ఏం జరిగింది, ఏ రకంగా భర్త ఇంట్లో, ఎందుకంటే లాక్డౌన్ టైంలో అందరూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇందుకు ఈయన బయటకు వెళ్ళారు, ఏ రకంగా బయటకు తీసుకెళ్లారు అంటే వాళ్ళ శ్రీమతి గారిని తెలుసుకుంది ఏమైతే ఎవరైతుందో వాళ్ళ అప్పుడు ఇజ్రాయెల్ శ్రీమతి గారి మీద తెలిసిన ప్రశ్న చేద్దాం. చెప్పండి, ఏమేమి జరిగింది నిన్న, ఎన్ని గంటలకి మీ వారికి కవర్ ఇచ్చారు, ఎన్ని గంటలు మీరు బయటకు వెళ్ళారు, అసలు ఏం జరిగింది తల్లి? ఆయన అయితే ఉదయం లేరండి, ఏడు ఆ టైం వద్ద మేము టైం అయితే చూసుకోలేదండి. వచ్చేసారు, వచ్చి బట్టలు మార్చుకుని లింగి కట్టుకునండి, వెళ్ళిపోతే బండి మీద నాకు జాతి స్త్రీ చేయించు అన్నారండి. అన్నారు అంతే అండి. ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది, ఎన్ని గంటలు వెళ్ళారు బయటకైనా? అదే మేము టైం చూడలేదు, బయట నుంచి ఉన్నామండి. ఏడు ఏడున్నర ఏడు అవ్వచ్చండి, టైం అయితే అంతగానే ఎక్కువదండి. అయితే ఆయన వెళ్ళిపోరు, మేము సర్దుకుంటున్నామండి. ఇలా మా చిన్నారు కూడా చేంజ్ చేస్తుందండి. మా మరి గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రా అంటే అది ఎందుకు అర్జెంటుగా రమ్మడం, అప్పటికే పిప్పుని పొడి టాబ్లెట్ తెమ్మందండి. మాతో ఆడపడుచు అయిపో పిల్లలకు, ఇద్దరు పిల్లలండి కావాలి, పిల్లలు తనకు చిన్నోళ్ళు కాలి, పిల్లలకి ఏమైనా అయింది ఏంటని మళ్ళీ మా మధ్యగారు ఫోన్ తీసుకుని మా ఆడపడుచు చేస్తే ఏడు చేతను చెప్పట్లేదు. నేను ఏం చేశానంటే అండి, ఈయనకి ఫోన్ చేశాను, ఒకవేళ ఈయన అందుబాటులో ఉంటారో, ఈయనకి అనుకోలేదు కదండి, ఇప్పుడే కదా వెళ్ళారు, ఒక నిమిషం ఐదు నిమిషాలు అవుతుంది అంతే అండి, వెళ్ళి ఇప్పుడే వెళ్ళారు, అందుబాటులో ఉంటారేమో, అది ఎందుకు ఏడు చేస్తుందో పిల్ల అనేసి అని చెప్తే ఆయన ఫోన్ ఎత్తలేదండి. ఫోన్ ఎత్తపోతే పరిగెత్తుకెళ్ళేసరికి అప్పటికే కేకలను పడతాండి, అప్పటికే కొట్టేశారంటే పావు గంట అయిందంటే మాకు తెలియని లేదండి, కంగారు పడతారని తెలియని లేదండి. నేనైతే మనుషుని చూడలేదండి, ఆ పక్కనే ఉన్నారేమో కొట్టేసిన కాడ అనుకున్నాను, ఈ పక్క నుంచి కాళ్ళ నుంచి వచ్చేసారంటే మనుషుని అయితే చూడలేదు. కానీ కావాలని ఫోన్ చేశారంటే అప్పుడు ఫోన్ చేసినట్టు కూడా మాకు తెలియదు, ఆయన ఫోన్ చేస్తుంటే వెళ్ళిపోయారంటండి. అలా జరిగిందండి. కారణం రవ పోషణం అండి, మెయిన్ ముఖ్య రవ పోషణం అండి. రవ పోషణం మా ఇంటి పక్కనండి. ఎస్, కారణం ఏంటి? ఆ రవ భూషణం గారికి మా అజ్రాల్ గారికి ఉన్న ఏమన్నా వ్యక్తిగత సందేహాలు ఉన్నాయి, ఏమైనా కూడా ఉన్నాయి? వ్యక్తిగత సందేహాలు అంటే నాకు తెలిసిండి, అయితే ఆయన ఈ నీతికి అన్ని జాతికి పోరాడుతూ ఉంటా ఉంటారండి. తర్వాత ఏంటంటే తోట త్రిమూర్తులు కానీ కొట్టారు, ఆయన కక్ష ఒకటి మాత్రం ఫుల్గా పెట్టేసుకున్నాడండి. ఆయన స్టేషన్లో ఉన్నప్పుడు కూడా పది మంది దగ్గర చెప్పాడటండి, ఆడు బయటకు రాగానే చంపేతాం చంపేతాం అంటే కొంతమంది చెప్పినా మాకు దేవుడు ఉన్నాడు, మీరు దేవుడు చూసుకుంటాడు, పిల్లలతో ఉన్నాడు అని మేము అనుకున్నామండి. అన్నంత పని చేశాడండి, ఏంటి ఎక్కడో ఉన్నారండి రప్పించండి చేశారని ఫోన్ చేసండి. మెయిన్ అతను జరగాలండి, ఎందుకంటే ఇలా తీసి మనిషిని చంపేయాలని చూసారండి వాళ్ళు. కానీ దేవుడు అంటే మా పక్కన ఉన్నాడు కాబట్టి న్యాయం జరిగింది, లేకపోతే నిజంగా మనిషి కనపడకపోయింది అటీలోని. మాకు న్యాయం జరగాలి, చాలాసార్లు కేసులు పెట్టినా కేసులు పట్టించుకోలేదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలండి. మాకు చిన్నపిల్లలతో ఉన్నానండి నేను. పెట్టామండి స్పందనలో, మా దగ్గర పెట్టారు, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చానండి. మరి ఎస్పీ గారు ఏ రకంగా మీరు అడుగుతున్నారు, ఎస్పీ గారు ఏ రకంగా న్యాయం చేయమని అడుగుతారు చెప్పండి, ఎస్పీ గారు తీసుకెళ్తాను చెప్పండి. అదేండి, మాకు న్యాయం జరగాలండి, ఇలా ఇట్టి పరిస్థితుల్లో మాకు దేవుడు మాకు న్యాయం జరగాలండి ఖచ్చితంగా. ఎంతమంది అయితే అంశంలో అందరికీ శిక్ష పడాలండి, ఖచ్చితంగా పడాలండి. ఎందుకంటే ఎంతమంది అలా న్యాయం చేసే వాళ్ళని అలా చంపుకుంటూ పోతారండి వాళ్ళు, ఎప్పుడు నీతికి నిజాతికి పోరాడతారండి. అలా దొంగ దెబ్బలు గట్ట తీయకూడదు కదండి. ఆమె చాలా స్పష్టంగా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు, ఎందుకంటే నా భర్త చాలా నీతిగా ఉండే మనిషి, కాకపోతే ఎందుకు ఇలా జరిగింది, కావాలని కక్షపూర్తంగానే చేయించారు, కొంతమంది పేర్లు కూడా ఆమె చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. మరి ఎస్పీ గారితో తీసుకెళ్తాం, ఎందుకంటే ఈ మా ఆయన గారి మీద ప్రాణహాని ఉందని మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, కానీ మాకు ఎటువంటి పట్టించుకోలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఇజ్రాయెల్ ఎవరైతే ఇప్పుడు ఈ హత్యకు గురి కాబడ్డారో, ఈ హత్యకి ఏదో గురి కాబడ్డారో వాళ్ళు కూడా చెప్పామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసు వారు కూడా సరిగ్గా పరిగణలో తీసుకోలేదు. కానీ పోలీసు పరిగణ తీసుకుండి ఇంత దగ్గర వచ్చేది కానీ చెప్పి ఇటు బీసీ రంగ నాయకులు వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ సిద్ధిమణి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి లోపల కూడా డాక్టర్లతో మాడే ప్రయత్నం చేద్దాం, డాక్టర్లు ఎట్లా అంటారు, ఏమంటారు, అసలు ఆ కండిషన్ ఏంటి, ఆ పొజిషన్ ఏంటి, ఎంతవరకు రికవర్ అవుతారైనా, మరి ఏమైనా డ్యామేజ్ అయినా, డ్యామేజ్ అయితే మరి ఆ ఇద్దరు పిల్లలతో ఉన్నారో వాళ్ళ పరిస్థితి అనేది కూడా మరి ఆలోచించాల్సిన విషయం ఎంత ఉంది. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే ఆ ఇజ్రాయెల్ ట్రీట్మెంట్ చేస్తున్నారో, ఇజ్రాయెల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ డాక్టర్లతో కూడా మాడే ప్రయత్నం 19 స్పష్టంగా చేస్తుంది. 19 సమాచారం ప్రకారం ఏంటంటే అన్యాయంగా మా భర్త పైన కక్షపూర్తిగా చేస్తుందని చెప్పి వారి భారీగా చెప్పడం జరిగింది. కెమెరా వెంకటేశ్వర సాగర్, 19 న్యూస్, కాకినాడ, జీజీహెచ్.